హలో అండి మోక్ష టీవీ చూసే ప్రతి ఒక్కరికి నా నమస్కారములు నేను చెప్పే మహాభారతంలోని కథలు మీకు బాగా నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను మీకు కనుక నచ్చినట్లయితే నా వీడియో షేర్ చేసి లైక్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని ఆశిస్తున్నాను నిన్నటి వీడియోలో భీమునిపై కౌరవులు చేసిన విషప్రయోగం గురించి తెలుసుకున్నాము కదా అంతేకాకుండా అస్త్ర విద్యా ప్రదర్శనలో కూడా కౌరవులు పాండవుల మీద పరాజయాన్ని పాలవుతారు ఇక రోజురోజుకి దుర్యోధనునికి పాండవుల మీద విద్వేషం పెరుగుతూనే ఉంది పాండవులను నామరూపాలు లేకుండా చేయకపోతే తనకు శాంతి లేదనుకున్నాడతను అందువల్ల అతనిలో రాత్రింబవళ్ళు ఈర్ష్య ప్రతీకార క్రోధాగ్ని జ్వాలలు రగులుతూనే ఉన్నాయి వాళ్ల హత్యకు పథకాలు వేస్తూనే ఉన్నాడు దుర్యోధనుని పథకాలకు శకుని తోడ్పడుతున్నాడు అయితే అతను హస్తినాపుర రాజప్రాసాదంలో అడుగుపెట్టిన నాటి నుండి రాజభవనంలో ఎప్పుడేమి జరుగుతుందో ఊహించలేనంత విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి గాంధారి ఉదారశీల ఎటువంటి కపటమూ తెలియని హృదయమామిది శకునికి ఆమె పూర్తి విరుద్ధ లక్షణాలు అన్ని రకాల మోసంలోనూ కాపట్యంలోనూ శకుని చేయి తిరిగిన తన ప్రతిపక్షం వారి బలహీనతలను తన విజయానికి సోపానాలుగా మలుచుకుంటాడు చిన్న విగ్రహం నల్లని రూపంతో తన చుట్టూ ఉన్న వారి బలహీనతలను వెతుకుతూ ఉంటాడు ముఖాముఖి ఎదుర్కొనడం అతనికి ఇష్టం ఉండదు వ్యూహాలతో ఎదుటి వారిని పడగొట్టడంపై అతనికి విశ్వాసం విరోధులను జయించడంలో ఆయుధాలను ఉపయోగించేవారు తమ మెదడును ఉపయోగించడంలో అసక్తులని అతని అభిప్రాయం తన మేనల్లుడు దుర్యోధనుడు తన దుష్ట కార్యక్రమ బీజాలను నాటుకోవడానికి అనువైన విశాల మైదానంగా అతనికి లభించాడు దుర్యోధనుడికి సింహాసనానికి మధ్య ఉన్న ఏకైక అవరోధం యుధిష్ఠిరుడు కాబట్టి దుర్యోధనుడి మొదటి లక్ష్యం యుధిష్ఠిరుడేనని శకుని ఆలవోకగా పసికట్టాడు భీష్మ విధుల సహాయంతో అంధరాజు ధృతరాష్ట్రుడు పరిపాలన సాగిస్తున్నప్పటికీ పాండురాజు జ్యేష్ట తనయుడు దుర్యోధని కంటే వయసులో పెద్దవాడు అయిన ధర్మరాజు ఏ క్షణాన్నైనా హస్తినాపుర సింహాసనంపై తన హక్కును ప్రకటించవచ్చు అందువల్ల పాండవుల అడ్డు తొలగించుకుంటే దుర్యోధనుడు అడ్డు లేకుండా రాజ్యం ఏలుకోవచ్చు దుర్యోధను భయపెడుతున్న విషయం ఒక్కటే అది యుధిష్ఠిరుని జనప్రియత్వం జనం ఎప్పుడు ఎక్కడ గుమ్మకూడినా యుధిష్ఠుని ఔదార్యాన్ని ప్రశంసిస్తూ ఉంటారు పాండురాజులోని ఉదాత్త గుణాలన్నీ ముఖ్యంగా ధర్మ న్యాయవర్తనలు యుధిష్ఠినిలో మూర్తీభవించాయి కదా అందువల్ల హస్తినాపుర సింహాసనానికి యుధిష్ఠిరుడొక్కడే అర్హుడు దుర్యోధనుని ఆగడాలన్నీ ప్రజలకు తెలుసు కాబట్టి అతనికి అర్హత లేదనే ప్రజల అభిప్రాయం యువరాజుగా అతను చలాయిస్తున్న అధికారమంతా రాజ్య వ్యవహారాలలో అతనికి ధృత్రాష్ట్రుడిస్తున్న స్వేచ్ఛ వలనే రాజు శారీరకంగా మాత్రమే గుడ్డివాడు కాదని పుత్రప్రేమ కూడా అతన్ని గుడ్డివాణ్ణి చేసిందని అందరికీ తెలుసు శకుని మొత్తం పాండవ కుటుంబాన్ని ఐదుగురు అన్నదమ్ములు తల్లి కుంతీదేవితో సహా నిర్మూలించే అద్భుతమైన పథకం చెప్పినప్పుడు దుర్యోధనునికి చాలా సంతోషం కలిగింది పథకం ఏమిటంటే రాజు పాండవులను అందమైన వారణావత నగరానికి పంపేట్లు చేయాలి అక్కడ అతి మనోహరమైన ప్రదేశంలో లక్కతో ఒక అతి సుందర భవనాన్ని నిర్మించాలి ఆ భవనానికి ఒకే ఒక్క ద్వారం ఉండాలి లోపలికి వెళ్ళడమే తప్ప వెలుపలికి రావడానికి మరో మార్గం ఉండదు లోపల ఉండే ప్రతి వస్తువు తేలిగ్గా మండిపోయేదే చిన్న నిప్పురవ్వ చాలు మొత్తం భవనమంతా లోపల ఉన్న మనుషులతో సహా క్షణాల్లో బూడిదైపోతుంది ఇదంతా ఏదో ప్రమాదంగా మాత్రమే కనపడుతుంది పథకం పూర్తయిన తర్వాత దుర్యోధనుడు యుధిష్ఠుని వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు విసుగు కొలిపి ఈ నగర జీవితం నుండి కొంత విరామం దొరికితే సంతోషిస్తావనుకుంటాను మీ కుటుంబమంతా కొన్నాళ్లు సుఖంగా గడపడానికి వారణావతంలో నేను ఏర్పాట్లు చేశాను మీ సౌకర్యం కోసం ప్రత్యేకంగా అద్భుతమైన సుందర ప్రాసాదం నిర్మింపచేశాను ఈ సమయంలో కాశీ విశ్వేశ్వర్ని ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి అవన్నీ చూసి మీరు ఆనందంగా కాలం గడపవచ్చు శకుని దుర్యోధనులు ఎంత పకడ్బందీగా పథకం వేశారంటే చివరికి భీష్మునికి కూడా ఇందులో ఏదో మోసం ఉందని ఊహించలేకపోయాడు దుర్యోధనుడు వారణావతంలో తమ్ముని కుమారుల వినోదం కోసం చేసిన అద్భుతమైన ఏర్పాట్లు కురువంశంలోని ఇరు పక్షాల మధ్య స్నేహభావాన్ని సఖ్యతను శాంతి సౌభాగ్యాలను తెలియజేస్తాయని ధృత్రాసుడు అనుకున్నాడు ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని పసిగట్టినవాడు విదురుడు తన నమ్మకస్తులైన గూఢాచారుల్లో ఒకరు విహారయాత్ర నెపంతో పాండవులను వారణావతం పంపడం వెనుక ఉన్న నీచమైన కుట్ర విషయం చెప్పినప్పుడు అతని అనుమానాలు రూఢమయ్యాయి కానీ సూక్ష్మంగా ఆలోచించి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచదలుచుకున్నాడు తన స్వంత వ్యూహంతో పాండవులను రక్షించాలని నిర్ణయించుకున్నాడు పథకం ఆమోదం పొందిన తరువాత శకుని దుర్యోధనులు తమ శిల్పి పురోచను వారణావతంలో లక్క ఇంటిని సాధ్యమైనంత వేగంగా నిర్మించమని పంపారు వీరి కుట్రలో భాగస్వామి అయిన పురోచనుడు జనుము నే ఎండుకట్టెలు వంటి తేలిగ్గా అగ్నికి ఆహుతయ్యే సామాగ్రితో భవన నిర్మాణం చేశాడు పురోచనుడు లక్క ఇంటి ద్వారం ముందు తనకొక చిన్న కుటీరం నిర్మించుకున్నాడు దీనివల్ల భవనం చుట్టుపట్ల ఏమి జరుగుతున్నది అతను గమనించగలుగుతాడు పాండవుల కోసం ప్రణాళిక ప్రకారం భవనం పూర్తయిన తర్వాత అతను దుర్యోధనునికి నాటకం ప్రారంభించడానికి రంగస్థలం సిద్ధమైందని రహస్య వర్తమానం పంపించాడు దుర్యోధనుడు తీయని మాటలతోనూ పుష్పమాలలతోనూ తన పాండవ సోదరులకు ప్రేమపూర్వకంగా వీడ్కోలు పలికాడు తనను సంతోషపెట్టడానికి దుర్యోధనుడు చేస్తున్న ప్రయత్నాలు యుధిష్ఠినునికి నిజంగానే సంతోషాన్ని కలిగించాయి తరచు దుర్యోధను గురించి తలుపులు కలిగించినందుకు పశ్చాత్తాపం కూడా కలిగింది పాండవులు వారణావతరానికి బయలుదేరుతున్న సమయంలో విదురుడు యుధిష్ఠిని చెవిలో చెప్పాడు ప్రియా యుధిష్ఠిరా నీకు తీయని మాటలతో వీణుల విందు చేస్తున్న వ్యక్తి తన వస్త్రాల మాటన చురిక దాచుకున్న రహస్య శత్రువు కావచ్చు అందువల్ల జాగరూకత ఉండవలసిందని నా హెచ్చరిక నీవు అసూయా ద్వేష ప్రతీకార జ్వాలల నడుమ చిక్కుకొని ఉన్నావు అడవి అంటుకుంటున్నప్పుడు నేలలో సరంగాలు తొ ఎలుకలు ముళ్ళ పందులు మాత్రమే తప్పించుకొని బయటపడతాయి అవి భూమిలో నుండి ప్రమాదం లేని చోట వెలుపలికి వస్తాయి మీరు వరప్రసాదులు మీకే హాని జరగదని నాకు తెలుసు అయినా మీ జాగ్రత్తలో మీరు ఉండండి యుధిష్ఠిరుడు విధుర్ని మాటలు శ్రద్ధగా విన్నాడు చిరునవ్వు నవ్వాడు మీ రహస్య సందేశం అర్థం చేసుకున్నాను మీ వంటి శ్రేయోభిలాషలుండడం మాకెంతో అదృష్టం వారణావత ప్రయాణంలో యుధిష్ఠిరుడు విదురుని గూఢ సమాచారాన్ని తల్లితో తమ్ములతో పంచుకున్నాడు మన ముందు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉందాం కానీ మనలో ఎటువంటి భయము ఆందోళన కనిపించకూడదు మళ్ళీ ఇలా అన్నాడు మనకు తెలిసిన విషయం మరెవ్వరికీ తెలియకూడదు పాండవులు వారణావతం చేరుకున్నారు ఆ నగర పౌరులు ఆనందోత్సాహాలతో వారికి ఘనస్వాగతం పలికారు ఒకటి రెండు రోజుల తర్వాత లాక్షాగృహానికి ఒక అపరిచిత వ్యక్తి వచ్చాడు తనను గనులు తవ్వే కనుకొనిగా పరిచయం చేసుకొని యుధిష్ఠిరినితో ఇలా అన్నాడు రాజకుమార నేను నీకొక సందేశం తెచ్చాను అడవి అంటుకున్నప్పుడు ఎలుకో ముళ్లపందో మాత్రమే తప్పించుకోగలదు యుధిష్ఠిరుడు చిరునవ్వుతో అతని భుజాలు తట్టాడు ఆ రాత్రే కనకుడు స్వరంగం తవ్వే పనిలో నిమగ్నమయ్యాడు పురోచనునికి అనుమానం కలగకుండా ఉండడానికి అతను రాత్రివేళలో పనిచేసి పగలు విశ్రాంతి తీసుకునేవాడు ఒక రాత్రి అతను గుణపంతో తవ్వడంలో నిమగ్నమై ఉన్నప్పుడు యుధిష్ఠిరుడు అతన్ని మాటల్లో దించే ప్రయత్నం చేశాడు అతను తన గడ్డపలుగును పక్కన పెట్టకుండానే రాకుమార అతి శీఘ్రంగా పూర్తి చేయవలసిన పనిని నాకు అప్పగించారు నాకు మాట్లాడే సమయం లేదు నేను ఈ గడ్డపలుగు చప్పళ్లను మాత్రమే వినగలను నాకు అర్థమయ్యే భాష అది మాత్రమే అన్నాడు అతని కర్తవ్య నిష్ఠకు యుధిష్ఠిరుడు ఎంతో సంతోషించాడు యుధిష్ఠిరుని మాటలను చూసి కుంత కుంతి ఆందోళన తగ్గలేదు రాత్రిళ్ళు భయంకరంగా గడుస్తున్నాయి అన్నదామె విధి మనల్ని ఇంత కఠోర పరిస్థితుల్లోకి ఎందుకు అని బాధపడింది భీముడు ఆమెను ఓదార్చాడు ఐదుగురు మహాయుధుల తల్లివి నీవు ఆందోళన చెందవలసిన అవసరమేముందమ్మా నీకు పురోచనుడు పాండవులకు సౌకర్యంగా ఉందో లేదో తెలుసుకునే వంకతో రోజూ ఒకటి రెండు సార్లు ప్రాసాదానికి వచ్చిపోతున్నాడు మీరెలా ఉన్నారో కనుక్కోవడానికి యువరాజు దుర్యోధనుడు రోజు నాకు వార్తలు చేరవేయమన్నాడు అని పలికాడు ఇక్కడ ప్రతిక్షణం ఎంతో ఆనందంగా గడుపుతున్నామని అతనికి చెప్పండి అని చెప్పాడు యుధిష్ఠిరుడు పురోచనునికి అనుమానం రాకుండా ఉండడానికి పాండవులు పగలంతా వేటలోనో కొండలు గుట్టలు ఎక్కడంలోనూ గడిపేవారు వాస్తవానికి ప్రాసార పరిసరాల్లోని అరణ్యాన్ని పరిశీలించడంలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు కొద్ది రోజుల్లోనే తాము తప్పించుకునే మార్గాన్ని నిర్ణయించుకున్నారు ప్రాసాదం పరిసరాల్లో ఎటువంటి అనుమానాస్పదమైన కదలికలు లేకుండా చూపడానికి భీముడు ప్రతి రాత్రి మేలుకొని కాపలా కాశాడు భవనం చుట్టూ ఉండే కాపలా సైనికులు అది కాలిపోయేటప్పుడు తమలో ఎవరూ తప్పించుకోకుండా చూడడానికేనే ఉనని కూడా పాండవులకు తెలుసు ఒక ఉదయం పాండవులు నిద్ర లేచే సమయానికి కనికుడు తన పరి పూర్తయిందని పని పూర్తయిందని తనకి హస్తినాపురం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు ఆ సాయంకాలం కుంతి కొంతమంది పరిచారికలను విందుకు పిలిచింది వాళ్ళు బ్రహ్మాండంగా తిని తాగి తిరిగి వెళ్ళే ఓపిక కూడా లేక ప్రాసాదంలోనే నిద్రించారు సరైన సమయం ఇదే పురోచనని ఎత్తుకు పై ఎత్తు వేసే సమయం ఇదేనని పాండవులు నిర్ణయించుకున్నారు భీముడు ఒక చిన్న దివిటీ తీసుకొని ఒక గదికి నిప్పంటించాడు ఒక్కసారిగా భవనమంతటా అగ్ని జ్వాలలు వ్యాపించాయి మంటలు గది నుండి వ్యాపించే లోపలే పాండవులు స్వరంగంలో నుండి దిగి క్షేమంగా బయటపడ్డారు కొద్దిసేపట్లోనే భవనం కాలి బూడిదైపోయింది దానితో పాటే పురోచనుని కుటీరం కూడా కుటీరంతో పాటు పురోచనుడు కూడా బుగ్గి అయిపోయాడు ఆకాశానికి ఎగుస్తున్న జ్వాలల్ని చూసి వారణావత వాసులంతా తమ తమ ఇళ్ల నుండి బయటికి ఉరికారు మంటలను చూసి పెద్ద పెట్టును రోధించసాగారు ఇదంతా పాండవుల హత్యకు దుర్యోధనుని కుట్రా అని జనంలో కొందరు చెప్పుకోసాగారు ఈ వార్త దుర్యోధను చెవిన పడగానే అతని గూఢాచారులు వారణావాతానికి బయలుదేరారు బూడెదలో నుండి కొన్ని ఎముకలు బయటపడ్డాయి అవి పరిచారకులవి కానీ పాండవులవేనని పాండవులు మంటలకు ఆహుతైపోయారని వాళ్లు విశ్వసించారు ఇంత మంచి వార్తకు దుర్యోధనుడు ఆనంద పరవశుడయ్యాడు ఒక మహా విషాద సంఘటన జరిగిందని హస్తినాపురంలో ప్రకటించాడు అతను అతని తమ్ములు మహా దుఃఖాన్ని అభినయించారు నల్లని వస్త్రాలు ధరించి మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు ఆ వార్త అందినప్పుడు భీష్ముడు తన అభ్యంతర మందిరంలోకి వెళ్లి తలుపులు వేసుకుని పసిపిల్లవాణిలా రోధించాడు తన ప్రియమైన పాండవులు అగ్నిజ్వాలలకు ఆహుతై మరణిస్తే తానింకా జీవించి ఉన్నందుకు ఆయన తనను తా తిట్టుకున్నాడు విదురుడు నిశ్చలంగా గంభీరంగా ఉండటం దుర్యోధనునికి ఆశ్చర్యాన్ని కలిగించింది ఒక వేదాంతిగా అది అతని వైరాగ్యమా అనుకున్నాడు విదురుడు మాత్రం ఆలస్యం చేయకుండా భీష్ముని అభ్యంతర మందిరానికి వెళ్లి జరిగిన సంఘటనలన్నీ వివరించాడు పాండవులు సురక్షితంగా ఉన్నారని కూడా భీష్ము భీష్మునికి ఆశ్వాసన కలిగించాడు నా గుండెల మీద నుండి పెద్ద బం బరువు దించావు విదురా అన్నాడు భీష్ముడు గొప్ప ప్రమాదం తప్పినందుకు గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ కానీ ఎంత నీచమైన కుట్ర పన్నాడు దుర్యోధనుడు అని అన్నాడు ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దన్నాడు విదురుడు లేకపోతే శక్కుని దుర్యోధనులు మరో కుట్ర పన్నే అవకాశముందన్నాడు మరొక వైపు పాండవులు అడవిలో సగం దూరం వరకు ప్రయాణించారు కానీ చాలా క్లిష్టమైన ప్రయాణం ఎత్తు పల్లాలను దాటుతూ ముళ్ళ పొదలను తప్పించుకుంటూ మా మార్గమధ్యంలో ప్రయాణం సాగిస్తూ ఉన్నారు పాదాలు గాయాలై తల్లి కుంతి కుంటుతూ నడవడం పాండవుల్ని ఎంతో బాధించింది ఆమె బాధను చూసి భీముడు ఆమెను తన భుజాలపై ఎత్తుకొని తక్కిన అరణ్యమంతా ప్రయాణించాడు ఆమెకి దప్పిక వేస్తే ఒక చెట్టు కింద కూర్చోబెట్టి నీళ్ల కోసం వెతకడానికి వెళ్ళాడు అతనికి ఒక చిన్న కొలను కనిపించింది కానీ తామరాకులు కోసి దో దోణిలు చేసి నీళ్లు తెచ్చాడు కుంతి దప్పిక తీరినప్పటికీ ఆమె హృదయ తాపం మాత్రం అలాగే ఉంది యుధిష్ఠుని వైపు చూసి ఆమె ఇలా అడిగింది ఈ లోకంలో ఇంత దుర్మార్గం ఎందుకుంది దేవుడు ధర్మమూర్తి దయామయుడు అయినట్లయితే మనకే ఎందుకు ఈ కష్టం రావాలి అని పలికింది అమ్మా మనం కేవలం మర్చులం దేవుడి రహస్యాలు మనకెలా తెలుస్తాయి ఏ జన్మలో చేసిన పాపాలకు ఈ ఫలం అనుభవిస్తున్నామేమో అని సమాధానం చెప్పాడు యుధిష్ఠుడు అయినా అయినా కుంతి కనుబొమ్మలు ఇంకా ముడిపడే ఉన్నాయి అడవిలో మరికొంత దూరం నడిచిన తర్వాత సహదేవుడు కూడా అలసిపోయానన్నాడు ఇప్పుడు భీముడు ఇద్దరినీ మోస్తున్నాడు తల్లిని భుజాల మీద తమ్ముణ్ణి చేతుల్లో అర్జునుడు నకులుడు ఏవో పండ్లు కోసి తెస్తే అవి తింటున్నారు అవే వారి ఆహారం అడవి చివర ఒక నది దాని తీరానికి కట్టి ఉన్న పడవ కనిపించడంతో అందరూ కొంచెం ఊపిరి పీల్చుకున్నారు మిమ్మల్ని పడవలో నది దాటించమని నన్ను ఆజ్ఞాపించారు అని పడవవాడన్నాడు ఇక్కడ కూడా విదురుని రహస్య హస్తమేదో పనిచేస్తూ ఉందా అని యుధిష్ఠిరుడు ఆశ్చర్యపోయాడు ఇదండి ఇవాల్టి మన కథ లక్క గృహంలో నుంచి పాండవులు ఎలా బయటపడ్డారు ఎలా వారిని వారు రక్షించుకున్నారు దుర్యోధనుడు వారిని ఎలా చంపడానికి ప్రయత్నించింది తెలుసుకున్నాం కదా అయితే చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మహాభారత కాలం నాటి ఎన్నో ప్రదేశాలు ఇప్పటికీ మనకు సాక్షిభూతాలుగా ఉన్నాయి అలాగే ఈ లక్క ఇంటి స్వరంగ మార్గాన్ని మన భారత పురావస్తు శాఖ వారు ఉత్తరప్రదేశ్లో కనుగొన్నారు అయితే ఆ స్వరంగ మార్గం అంతా కూడా దట్టమైన మట్టితో కప్పివేయడం వల్ల ఎవరూ పూర్తిగా చివరి వరకు వెళ్ళలేకపోయారు ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇంకా మోక్ష టీవీ చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కమెంట్ షేర్ చేస్తారని భావిస్తున్నాను మరలా రేపటి వీడియోలో కలుసుకుందాము ధన్యవాదములు